గడిచిన 6 ఎన్నికల్లో విజయబావుట ఎగరేసిన మంత్రి హరీష్ రావు 7వసారి గెలుపు తనదే అంటున్నారు. హరీష్ రావు చెరువతో సిద్ధిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిలిచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావు వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర సిద్ధిపేట నియోజకవర్గానికి ఉంది. ఒకవైపు హరీష్ రావు విజయాన్ని ఖరారు చేసుకున్నారు. విపక్షాలు మాత్రం ఇంకా పోటీ చేసే పేర్లు ప్రకటించకపోవడంతో వారిలో అయోమయం కొనసాగుతోంది. హరీష్ రావు పెట్టుకున్న కొత్త టార్గెట్ ఏ స్థాయిలో ఫలిస్తుంది, అందుకు గల అవకాశాలు ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఓ నియోజకవర్గంగా ప్రస్తుతం జిల్లా కేంద్రంగా మారిన సిద్దిపేటలో 7వసారి గెలుపు గుర్రం ఎక్కడానికి తన్నీరు హరీష్ రావు రెడీ అవుతున్నారు. 2018 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 118,699 ఓట్ల మెజారిటీతో హరీష్ రావు విజయం సాధించారు. రాబోయే ఎన్నికల్లో 130,000 మెజారిటీ సాధిస్తానని హరీష్ చెబుతున్నారు. ఇప్పటికే మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలను పూర్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించిన వెంటనే సిద్దిపేటలో గులాబీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఆ వెంటనే మంత్రి హరీష్ రావు తన నియోజకవర్గంలో ఎన్నికల శంఖారావం పూరించారు. కొన్ని కుల సంఘాలు స్వచ్ఛందంగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ మంత్రి హరీష్ రావుకు మద్దతు తెలుపుతున్నాయి. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ది పనులను మెడికల్ కాలేజ్, బీ ఫార్మసీ కాలేజ్, రైల్వే లైన్ నిర్మాణం, కోమటి చెరువు, డైనోసార్ పార్క్, గ్లో గార్డెన్స్, రంగనాయక సాగర్ వంటి అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ హరీష్ రావు ఓటర్లను ఆకర్షిస్తున్నారు. సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన సమీకృత మార్కెట్, మోడల్ రైతు బజార్, స్వచ్ఛబడి, ఔటర్ రింగ్ రోడ్, వాటర్ రింగ్ మెయిన్ లైన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్స్, గొర్రెల హాస్టల్స్, పశువుల హాస్టల్స్, రైతు వేదికలు హరీష్ రావుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సిద్దిపేట మున్సిపాలిటీకి జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులొచ్చాయి. ఈ మధ్యనే స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపాలిటీకి గుర్తింపు లభించింది. చంద్రపూర్ గ్రామం ఉత్తమ పర్యాటక కేంద్రంగా జాతీయ అవార్డు పొందింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయడమే కాకుండా ఐటీ టవర్ నిర్మాణం, మందపల్లి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించాయి. వీటిని మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచార అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ పనిచేసే ప్రభుత్వాన్ని తనను మరోసారి దీవించాలని హరీష్ రావు కోరుతున్నారు. నా చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు సేవ చేస్తానని, ఆపదలో మీకు అండగా నిలుస్తానని హరీష్ రావు ప్రజల్లో సెంటిమెంట్ను రగిలించి తన వైపునకు ఆకర్షిస్తున్నారు. సిద్దిపేట ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు దూసుకుపోతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న ఆశావహుల్లో ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన భవానీరెడ్డి, గతంలో కాంగ్రెస్ తరపున 2 సార్లు పోటీ చేసిన తాడూరు శ్రీనివాస్ గౌడ్ సిద్దిపేట టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరో 3 కూడా సిద్దిపేట టికెట్ కోసం ప్రయత్నిస్తున్న భవానీరెడ్డి లేదా శ్రీనివాస్ గౌడ్లో ఎవరో ఒకరికి టికెట్ రావచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీలోని గ్రూప్ పాలిటిక్స్ స్థానిక నేతలు క్యాడర్లో అయోమయానికి కారణమవుతున్నాయి. కానీ స్థానిక పరిస్థితులను బట్టి చూస్తే దరిపల్లి చంద్రంకు కానీ, డాక్టర్ సూర్యవర్మకు కానీ టికెట్ కేటాయిస్తే మంత్రి హరీష్ రావు మెజారిటీని తగ్గించే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.
భవానీ రెడ్డి స్థానికంగా ఉండకపోవడం, ఆమెకు కాంగ్రెస్ క్యాడర్ సహకరించకపోవడం వంటివి ఆమెకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ గా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి గ్రామంలో ఓటు బ్యాంక్ బాగానే ఉంది. అందువల్ల ఇప్పటికే కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల్లో ప్రభావం చూపుతాయనే టాక్ నడుస్తోంది. కమలం పార్టీ సిద్దిపేట నియోజకవర్గంపై అంతగా ప్రభావం చూపకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాయిని నరోత్తం రెడ్డి 11,266 ఓట్లు సాధించి మూడవ స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో నరోత్తం రెడ్డి, సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి, వంగా రామచంద్రారెడ్డి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ అధిష్టానం టికెట్ ఎవరికి కేటాయిస్తుందో తెలిస్తే గాని మంత్రి హరీష్ రావు మెజారిటీపై ఎంత మేరకు బీజేపీ అభ్యర్థి ప్రభావం చూపుతారో తెలుస్తుంది. సిద్దిపేట నియోజకవర్గంలో చేపట్టిన భూసేకరణ బాధితులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, దళిత బంధు, బీసీ బంధు కొందరికే అందడం వంటి అంశాలు కొంతవరకు మెజారిటీపై ప్రభావం చూపిస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇవి వాటి ఇదండి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.